డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, పేదల నోటి దగ్గర ముద్ద కూడా లాక్కోవడానికి సిద్ధపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకిచ్చే చౌక రేషన్ పైన కూడా విపరీతంగా ధరలు పెంచి వాళ్ళకి ఆ కాస్త ముద్ద కూడా దొరకకుండా చేయడానికి సిద్ధపడింది. దీనికి కారణం మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ఆర్థిక దుస్థితి, విచిత్రమైన రకరకాలైనటువంటి వృధా పథకాలు, వీటన్నిటి మధ్య సర్దుబాట్లు చేయలేక అన్నిటిపైన ధరలు పెంచడానికి సిద్ధపడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకిచ్చే ఆ కాస్త కందిపప్పు కాస్త పంచదారలపైన తిరిగి మళ్ళీ ధరలు పెంచడానికి మరి ఉద్యుక్తమై ఈ రోజున మరి బహిరంగ మార్కెట్తో సమానంగా దగ్గర దగ్గరగా రేట్లు ఉండేలాగా మరి పెంచితే మరి ఈ రోజున పేదలకు దొరుకుతున్నటువంటి ఆ పప్పు పంచదార ఇవి మరి ఎక్కడికి వెళ్ళాలి? సహజంగానే కావాలనుకున్న వాళ్ళు బహిరంగ మార్కెట్లోకి వెళ్తారు. అసలు రేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వివాదాలే. పోయిన సంవత్సరం సెప్టెంబర్ నాటికే సన్న బియ్యం ఇస్తాము, అది కూడా మరి సీల్డ్ బ్యాగుల్లో ఇస్తాము, ఇంటింటికి వాలంటీర్ల ద్వారా ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత జనవరికి వాయిదా వేసి 2020 జనవరి తర్వాత కూడా ఇవ్వకుండా మరి ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అడిగినటువంటి మీడియాని లేకపోతే విపక్షాల నాయకుల్ని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సన్న బియ్యం ఎప్పుడు ఇస్తామని చెప్పావు, నీ అమ్మ మొగుడు చెప్పాడా అని చెప్పి అందరినీ బూతులు తిట్టాడు. ఆ తర్వాత పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో మరి తమ్మినేని సీతారాం గారి ద్వారా పంపిణీ చేసినటువంటి ఆ బ్యాగులు తడిసిపోయి బియ్యం అట్టలు కట్టి ఉండలు ఉండలుగా వాసన కొట్టి ఇవి మాకు వద్దు బాబు, అసలు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు అనిపించేలాగా చేసి ఆ తర్వాత దాన్ని కాస్త సర్దుకున్నారు. మరి సన్న బియ్యం మాట దేవుడు అరుగు, సన్న బియ్యం మేము ఎప్పుడు ఇస్తామని చెప్పాం, పలావు బియ్యం ఎక్కడ ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పి కొడాలి నాని అడుగుతున్నారు. మరి పలావు బియ్యం అంటే ఏంటో తెలియదు మరి మాకు కూడా. మరి బాస్మతి రైస్ తెలుసు, మామూలు బియ్యం తెలుసు, లేదా దొడ్డు బియ్యం తెలుసు ఇవన్నీ, కానీ పలావు బియ్యం అంటే మరి వాళ్ళ ఊర్లో ఏమంటారో మనకు తెలియదు. కానీ ఇక్కడ పలావు బియ్యం పెట్టమని ఎవరు అడగలేదు, ఇచ్చే బియ్యం శుద్ధంగా ఇవ్వండి, సక్రమంగా ఇవ్వండి అని మాత్రమే అడిగారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది ఏది కూడా రేషన్లో జరగకపోగా డీలర్లను ఎత్తేసి మరి వాలంటీర్ల ద్వారా సప్లై చేస్తామని కొద్ది రోజులు, మళ్ళీ డీలర్లను కంటిన్యూ చేస్తూ కొద్ది రోజులు, మరి ఇంటింటికి సప్లై అని చెప్పి కొద్ది రోజులు ఇలా గడుపుకుంటూ వచ్చి చిట్ట చివరకు మరి కరోనా సమయంలోనే మరి కందిపప్పుకు ఒకసారిగా రేటు పెంచాలని చూడటంతో మరి అది కాస్త కేంద్రం అడ్డుపట్టడంతో ఆగిపోయింది. కేంద్రం 3 నెలల పాటు రేషన్ ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి పంపిణీలు చేయటం మొదలుపెట్టేసరికి ధరలు పెంచడం అనేది ఆపేశారు. ఈ రోజున ఒక్కసారిగా 27 రూపాయలు కందిపప్పు మీద పెంచడం, మరి పంచదార మీద అలాగే పెంచడం, ఈ పెంచడంతో పాటుగా ఇప్పుడు మరి నిన్న మొన్ననే మరి అనేక ఆర్భాట ప్రకటనలు వచ్చాయి. ఇంటింటికి రేషను మరి చిన్న చిన్న మినీ ట్రక్కుల్లో తీసుకెళ్ళి ఇంటింటికి సప్లై చేస్తాము, మరి ఆ మినీ ట్రక్కులను కాంట్రాక్ట్ కోసం టెండర్లు కూడా పిలవటం జరిగింది అని చెప్పని మరి పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఓ పక్కన మరి వాటిని ఎవరూ ముట్టుకోకుండా చేసి వాటిని ఇంటింటికి మినీ ట్రక్కుల్లో పంపిస్తే ఎవరు తీసుకుంటారు? మరి వీరి తండ్రి గారి సమయంలో కూడా కందిపప్పు సప్లై చేయలేక ఏం కందిపప్పే తినాలా, బఠానీలు తినండి అని బఠానీలు సప్లై చేయించారు రాజశేఖర రెడ్డి గారు. తీరా చూస్తే ఆ బఠానీలు ప్రభుత్వం సప్లై చేసిన రేటు కన్నా బహిరంగ మార్కెట్లో తక్కువ రేటు ఉన్నాయి. దాంతో డీలర్లు ఎవరో కూడా తీసుకెళ్ళినా ఇవి కూడా మన దగ్గర అలాగే నిలబడిపోతాయని చెప్పి మా కొద్దీ బఠానీలు అని చెప్పి మరి ఆ రోజున కూడా చెప్పడం జరిగింది. మరి ఇట్లా మరి తండ్రి గారిని ఈయన అనుసరిస్తున్నారా, లేకపోతే ఈయన కూడా మరి కందిపప్పు ధర పెంచి బఠానీలు లేకపోతే మరేదైనా ఇస్తారా? ఇటువంటి ఒక అవకతవక వ్యవహారంతో పాటుగా ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత దీనికి ఒక స్టాండర్డ్ విధానం కూడా పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందంటే తెలుస్తూ ఉంది. మరి బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కంటే 25% మాత్రమే సబ్సిడీ ఇస్తామని చెప్పి అలాగైతే ఇప్పుడు కందిపప్పు 100 రూపాయలకు చేరిపోతుంది. ఇక సామాన్యుడు ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం కందిపప్పు కూడా ఆశించలేనటువంటి పరిస్థితి. మరి ఎట్లాగో బియ్యానికి మాత్రం రేటు పెంచట్లేదు, మరి ఆ బియ్యం ఏం బియ్యం ఇస్తారో తెలియదు. మరి బియ్యం తీసుకెళ్ళి ఏం వండుకు తింటారు, ఎందులో ఏం వేసుకు తినాలి, ఇటువంటి ఒక ఆలోచన మరి ముఖ్యమంత్రి గారికి లేదా? ఎందులో మరి నష్టం వస్తుంది, లేకపోతే ఎందులో మరి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయంటే వాటన్నింటినీ కోత పెట్టడమే పనిగా పెట్టుకొని
మరి ఆయనకు తోచిన విచిత్రమైన పథకాలన్నీ పెట్టి ఆ పథకాలకు నిధులు లేక ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయ్యే అప్పులు పుట్టక మరి ఆయన మరి తాడేపల్లి ఇంట్లో అండర్ గ్రౌండ్లో ఉండిపోయి మరి బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఆయనకు వచ్చిన ఆలోచనలను మాత్రమే అమలు చేస్తా, అదేమంటే తన మంత్రుల చేత బూతులు తిట్టిస్తా. ఈ రోజున చౌక రేషన్ పైన ధరలు పెంచడం అంటే పేదవాడి నోటి దగ్గర ముద్ద లాక్కోవడమే. మరి ఒకప్పుడు ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆ తర్వాత అనేక మంది అనేక విప్లవాత్మకమైన మార్పులు చేశారు. ఇందులో ఎన్టీ రామారావు 2 రూపాయలు కిలో బియ్యం చేస్తే తర్వాత దాన్ని మరి రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేయడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని రూపాయి చేయడం జరిగింది కిలో బియ్యం. కానీ ఎవరు కూడా ధరలు పెంచిన దాఖలా మరి చరిత్రలో లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ చౌక రేషన్ పైన ఈ రకమైనటువంటి ధరలు పెంచి పేదల నోటి దగ్గరకు ఉన్న ఆ కాస్త ముద్దని కూడా దొరకకుండా చేసే పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది. మరి నిజానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పథకాలు మొత్తం కూడా మీరు ఒక పేపర్ మీద వేసుకొని ఆ మొత్తం కూడా ఎంత అమౌంట్ వస్తున్నాయో ఒక కుటుంబానికి చూసుకుంటే తిరిగి ఆ కుటుంబం నుంచి గవర్నమెంట్ ఏం లాక్కుంటుందో చూస్తే మరి గవర్నమెంట్ మన దగ్గర తీసుకుంటుందే ఎక్కువగా ఉంది. ఈ విషయం ఇప్పటికే చాలామంది విశ్లేషకులు మరి స్టాటిస్టిక్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో మరి మీడియాలో చర్చల సందర్భంగానూ పత్రికల్లోనూ మరి రాశారు కూడా. అయినప్పటికి కూడా ప్రభుత్వం ఏమాత్రం సిగ్గుపడకుండా పథకాలను ఆర్భాటంగా మరి ప్రకటనలు ఇచ్చుకుంటా, అదే మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పాటించాల్సిన పొదుపు చర్యలు ఏమీ ప్రభుత్వం అస్సలు పాటించడం లేదు. ప్రభుత్వం శుభ్రంగా లగ్జరియస్గా మరి ఆయన ప్రత్యేక విమానం వేసుకొని తిరుగుతున్నారు. తుంగభద్ర పుష్కరాల ప్రారంభానికి కూడా ప్రత్యేక విమానంలోనే వెళ్ళారు. మరి ఎక్కడికి కదిలినా కానీ ప్రత్యేక విమానంలోనే వెళ్తారు. అలాగే మంత్రులు కూడా ఎవరు కూడా ఏం దర్జా తగ్గించుకోవడం లేదు. కానీ పేదలకు సంబంధించిన వాటిపైన మాత్రం బాధుడు అనే దానికి మాత్రం వెనకాడటం లేదు. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రంలో పేదవాడికి మరి రేపు జనవరి 1 నుంచి ఇంటింటికి ట్రక్కులతోటి మరి సరుకులు సప్లై చేస్తామని చెప్పి చేసిన ప్రకటన ఏమైపోయింది? మరి ఇంతలోకే ధరలు పెంచి పేదవాడు మరి రేషన్ సరుకులను ముట్టుకోవాలంటేనే చేతులు కాలేలాంటి పరిస్థితి క్రియేట్ చేసి మరి ఆ ట్రక్కులకి డబ్బు చెల్లించి గవర్నమెంట్ ఏం చేసుకుంటే ఇంటింటికి తిప్పి ఎవరు వద్దంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతారు. ఇది ఒక దండగా. మరి ఇటువంటి కార్యకలాపాలు పిచ్చి తొగ్గుల కాలంలో జరిగాయి. ఇంకా అటువంటి రాజులు ఎవరన్నా ఉంటే మరి ఈ మధ్యనే మనకు సినిమా వచ్చింది 23వ పులకేశి అని. మరి అలాగా ఆ పులకేశిలాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇటువంటి అస్తవ్యస్తమైన చర్యలు చేపట్టడం అనేది ఆయనకి ఎవరు సలహా ఇవ్వకపోవడమా, లేకపోతే ఆయనకే మరి దీని గురించిన పరిజ్ఞానం లేకపోవడమా, లేకపోతే మనసుకు ఆ నిమిషానికి ఎంత తోస్తే అంది చేసేయడమేనా? అసలు ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా? మరి ట్రక్కులు పెట్టి ఇంటింటికి సప్లై చేసేటప్పుడు అవి అసలు ప్రజలు తీసుకుంటారా లేదా అనేది కూడా ఆలోచన ఉండాలి కదా. ఇంత ధర పెంచిన తర్వాత ప్రభుత్వం ఇచ్చేది నాసిరకం కందిపప్పు, కానీ చౌకగా వస్తున్నాయి కనుక ఎలాగోలా తీసుకొని వండుకొని తింటా ఉన్నారు. మరి ఈ రోజున బహిరంగ మార్కెట్కి మరి ప్రభుత్వం ఇచ్చేదానికి పెద్దగా తేడా లేకపోతే ఈ నాసిరకం పప్పు ఎవరు కొనుక్కుంటారు? ప్రభుత్వం దగ్గర ఆ కాస్త తేడా పెట్టేసి బహిరంగ మార్కెట్లోనే కొనుక్కుంటారు. మరి ఈ మాత్రం కూడా ప్రభుత్వం మరి పెద్దలకి లేకపోతే అధికారులకి మరి పరిజ్ఞానం లేదా? ఎవరు చెప్పరా జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే వారి తండ్రి గారిలాగా ఏ బఠానీలో లేకపోతే మరి ఇంకేదో కొనుక్కొని తినమంటారా? ఇటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. నిజానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కందిపప్పు బదులు బఠానీలు తినండి అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఎగతాళికి గురైంది ఆ మాట. నిరసన కూడా వచ్చింది. కొద్ది రోజుల్లోనే సర్దుకున్నారనుకోండి ఆ బఠానీలు ఎవరు తీసుకోపోవడంతో. మరి ఈ రోజున మరి ఈయన మనకేం తినిపిస్తాడనేది అర్థం కానటువంటి విషయం. నిజానికి మరి పేదలకు సంబంధించినటువంటి వాటిల్లో ఇటువంటి కోతలు పెట్టడము, ధరలు పెంచడము, మరి డిస్కరేజ్ చేయటము, ఈ మొత్తం వెనుక ఏదైనా కుట్ర ఉందా? మరి క్రమేపీ ఈ చౌక రేషన్ని నిర్వీర్యం చేసి మరి డీలర్లను ఎత్తేసి మరి ఈ వ్యవస్థను పూర్తిగా మరి కనుమరుగయ్యేటట్టు చేయాలన్నటువంటి ఆలోచన ఏదైనా ఉందా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుకి. ఏదేమైనప్పటికీ కూడా పేదవాడి నోటి దగ్గర ముద్దని మరి ఆ చౌక రేషన్ ధరల్ని మరి పెంచకుండా వారికి ఆ కాస్త ముద్దైన అందేలా చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. ఇది గుర్తిస్తే చాలా మంచిది. ఇదే ఈరోజు కొండబద్దలు.